గులాబ్ తుఫాన్తో నష్టపోయిన బాధిత రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్ సత్యనారాయణ డిమాండ్ చేశారు. గులాబ్ తుఫాన్ వలన శంకరం గ్రామంలో పూర్తిగా నీట మునిగిన పొలాలను ఆయన పరిశీలించారు. వర్షాలకు దెబ్బతిన్న ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంలో వైకాపా ప్రభుత్వం విఫలమైందని ఆయన ఆరోపించారు. ఎకరాకు 30,000 నష్టపరిహారం ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనకాపల్లి మండలంలోని అనంతరం శంకరం సత్యమ్మ కాలనీలో పర్యటించి వర్షపు నీరు చేరిన ఇళ్లను, కొండ కొప్పాకాలోని ఏలూరు కాలువను ఆవకండంలో పర్యటించారు. కాంట్రాక్టర్ దిలీప్ కంపెనీ నిర్లక్ష్యం వలన శంకరం గ్రామం ఆవకండం ముంపునకు గురైందని ఆరోపించారు. ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంలో విఫలమైందని అన్నారు. ఎకరాకి 30,000 ఈరోజు ఉత్తరాంధ్రలో ఉద్యుద్ధు, అలాగే ఈరోజు గులాబ్ తుఫాన్ కూడా రైతులందరినీ కూడా నిరాశలు చేసింది. మా నియోజకవర్గ పరిధిలో ఎక్కువ వరి పంట చెరుకు ఫ్యాక్టరీ, షుగర్ ఫ్యాక్టరీ ఎప్పుడైతే క్లోజ్ చేశారో ఈ ప్రభుత్వం దుర్మార్గ పాలనలో భాగంగా చెరుకు ఫ్యాక్టరీ, షుగర్ ఫ్యాక్టరీ, తుంపాల వివి రవణ కోఆపరేటివ్స్ క్లోజ్ చేసింది. అందరూ కూడా వరి పైన ఎక్కువ ఆసక్తి చూపించి వరి పొలాలు వేయడం వల్ల ఈ తుఫాన్ వల్ల మొత్తం అంతా ముంపు గురైన తర్వాత దానికి మెయిన్ రీజన్ ఆ వెదిల్లిగడ్డ ప్రతి 3 ఇయర్స్కి ఒకసారి ఆ పొడుగు తీయడం అన్నది అనదిగా వస్తుంది. లాస్ట్ 2 ఇయర్స్ కూడా దాని గురించి వెదిలిగడ్డ గురించి పట్టించుకోవడం వల్ల శంకర గ్రామం కానీ, రేవాకు కానీ, కొప్పకు కానీ, సత్యనారాయణపురం ఈ గ్రామాలన్నీ కూడా ముంపు గురయ్యి వరి పంటలు కూడా ఈరోజు అన్నీ కూడా పరివక్షణ కూడా చేయడం జరిగింది. ఏ ఒక్కరు కూడా మీ అగ్రికల్చర్ ఆఫీసర్స్ కానీ, ఇరిగేషన్ కానీ, రెవెన్యూ అధికారులు ఎక్కడ పట్టించుకోదు ఇప్పటి వరకు ఈరోజు. అలాగే రోడ్లు కూడా అద్వాన పరిస్థితిలో ఉన్నాయి. ప్రతి చోట కూడా లింక్ రోడ్లు అన్నీ కూడా ఈ ప్రభుత్వం రోడ్ల పక్కన రోడ్డు విషయంలో కానీ, అలాగే రైతుల విషయంలో కానీ వీళ్ళు మినిమం బాధ్యత తీసుకోకుండా ఒక నిరంకుశ పాలనగా ప్రతి ఒక్కరు కూడా ఇది రైతు ప్రభుత్వం చెప్పుకుంటున్నారు తప్ప రైతులు పడుతున్న బాధలు ఏ ఒక్క పాలకులకు కానీ ప్రభుత్వానికి కానీ ఈరోజు ఎక్కడ కనబడట్లేదు. ఇదే ఉద్యుత్ తుఫాన్లు అయితే ఇమీడియట్లీ అధికారులు తెల్లవారుసరికల్లా పంపించి అక్కడ నష్టపరిహారం కూడా రికార్డు చేసి అందరికీ కూడా నష్టపరిహారం కూడా ఆన్లైన్లో విత్ ఇన్ వీక్లో ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అలాగే ఈరోజు గ్రామాల పరిస్థితి చూస్తే వీధి దీపాలు కూడా ఎలాగలేని పరిస్థితి. గ్రామాల ప్రతి గ్రామాల వీధి దీపాలు కూడా మెయింటెనెన్స్ కూడా చేయట్లేదని చెప్తున్నారు. అలాగే ప్రతి విలేజ్లో కూడా ఈ మెన్యూస్ రైతు భరోసా కేంద్రాలు పేరిక రైతు భరోసా కేంద్రాలు పెడితే తప్ప ఎక్కడ